తులారాశి వారికి ఆర్థికంగా బాగుంది, వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఏది ఏమైనా శత్రువర్గం గురించి జాగ్రత్తగా ఉండండి. మీ స్థాయికి తగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మీ సంబంధ బాంధవ్యాలు, మీ వ్యాపార వ్యవహారాలు, ఇతరత్ర వ్యవహారాలు నడపండి. మీ స్థాయికి తక్కువ వాళ్ళతో కానీ, మీ స్థాయికి మించిన వ్యక్తులతో కానీ మీరు ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవద్దు, అది మీకు కలిసి రాదు. వైద్య సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన అంశాలు, అదే కోణంలో వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఇవన్నీ కూడా మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు, ఏమీ సందేహం లేదు. ప్రతి విషయంలో మీకంటూ ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు. మనస్సంతోషం కలిగే విధంగా కొన్ని కార్యక్రమాలని ఖర్చు పెట్టి చేస్తారు. అదేవిధంగా మీ మీద ఉన్న బాధ్యతలే కాకుండా నైతిక బాధ్యతలు కూడా సక్రమంగా నెరవేరుస్తారు. సహోదర సహోదరి వర్గానికి ఎక్కువగా సహాయపడతారు. వివాదాస్పద విషయాలు, కోర్టుల్లో ఉన్న విషయాలు ఒక దరికి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఈ సహోదర సహోదరి వర్గం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని గోప్యంగా ఉంచుతారు, బయటికి ఎవరితోనూ చెప్పరు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి రంగులు, ఇనప సామాను, మట్టి, ఇసుక అమ్మేటువంటి వ్యాపారులకి చాలా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక షేరు లభిస్తుంది. ఎదుటివాడు ఏ రకమైన వ్యాపారం చేసుకున్నా మీకంటూ ఎంతో కొంత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకంటే మీరున్న స్థానం అలాంటిది కనుక. అందుకని కష్టపడకుండా డబ్బులు సంపాదించేటువంటి పరిస్థితి, ఆ రకమైన అదృష్టం మీకు లభించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. కష్టపడి శ్రమించి మీరు తయారు చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తారు కొంతమంది, ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఏ డాక్టర్ దగ్గర పడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, చిటికా వైద్యాలు చేసుకోవటం ఇట్లాంటివి పక్కన పెట్టండి. సరి అయిన వైద్యుడు సంప్రదించి సరి అయిన సలహా తీసుకోండి. ఎందుకంటే గోచారవశాత్తు ఈ రాశి వారికి రాంగ్ ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంది. అందుకని ఈ సూచన చేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.